ఈరోజు భారత్ బెస్ట్ స్పోర్ట్స్ క్లబ్ వాళ్ళు ఓపెన్ చేస్తున్నటువంటి ఇక్కడ క్రికెట్ అకాడమీ అండ్ బాక్స్ క్రికెట్ కి ఆహ్వానించినటువంటి ఆర్గనైజర్స్ కి కమిటీ సభ్యులందరికీ అదే రకంగా వేదిక మీద ఉన్న పెద్దలు స్పోర్ట్స్ మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ సీఈఓ వెంకట శివారెడ్డి గారికి అదే రకంగా విజయవాడ ఈస్ట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మరియు కాబోయే ఎమ్మెల్యే అయిన దేవినేని అవినాష్ గారికి ఇక్కడికి కార్యక్రమానికి వచ్చేసినటువంటి యువకులకి అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మా అవినాష్ అన్న చెప్పినాడు ఇందాకనే బాగా కష్టపడుతున్నాడు పిల్లోడు, బాగా మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు అని. కానీ ఇక్కడ నేను చెప్పుకోవాల్సిన విషయం ఏమంటే మేము రాజకీయాల్లోకి రాకముందు నుంచే అవినాష్ అన్నని చూస్తున్నాం. మేము మాలాంటి ఎంతో మంది యువకులకు కూడా వాళ్ళని చూసి నేర్చుకున్నాం. ఏదో మీ కాన్స్టిట్యుయెన్సీకి వచ్చినాయని చెప్పి నేను చెప్పాను అన్నమాట. ఎందుకు నేను ఆ మాట చెప్తున్నానంటే అప్పటికే ఎలక్షన్ లో కంటెస్ట్ చేసినాడు. ఒక లెగసీని కంటిన్యూ చేయడం అంటే అంత చిన్న విషయం కాదు. అందరు అనుకుంటారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే కొడుకులు లేదా మంత్రుల మనవాళ్ళు, మా తాత మంత్రి, బాగా సుఖంగా బతుకుతారని లేదనుకుంటే అది జరిగిపోతుంది. కావాల్సినంత డబ్బు, కావాల్సినంత అధికారము, కావాల్సినంత పవర్ అని చూసిన ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ వచ్చిన ఆ పవర్ని నిలబెట్టుకోవాలంటే అది ఏదో లెగసీని మెయింటైన్ చేయడం అంటే సుఖం కాదు, మాకుండే ఒక బాధ్యత. అది మోస్తే 24 గంటలు మోయలేనంత బాధ్యత మా నెత్తిపైన ఉంటుంది. దాన్ని కంటిన్యూ చేయాలంటే మమ్మల్ని తొక్కాలనుకునే శక్తులు ఎన్ని ఉన్నాయో, కళ్ళకు కనపడే శక్తులు కొన్ని అయితే కళ్ళకు కనపడని శత్రువులు కొన్ని 100 మంది ఉంటారు. వాటన్నిటినీ అధిగమించి ఒక స్థాయిలో నిలబడాలంటే దాని వెనక పక్క మేము చేసే కష్టం కూడా అంత ఇంత ఉండదు. ఈరోజు అవినాష్ అన్నకు టికెట్ అనౌన్స్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో మొట్టమొదట సంతోషపడిన వ్యక్తిని నేనే. ఎందుకంటే ఒక యంగ్స్టర్ కి, ఒక యువకుడిని ప్రోత్సహించి జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 2 సంవత్సరాల ముందరే ఈరోజు టికెట్ అనౌన్స్ చేసినాడు. ఆయనను చూసి ఇంకొక 20 మంది యువకులు కష్టపడి ఆ స్థాయికి చేరాలని చెప్పి ముందుకు వచ్చేదానికి అవకాశం ఉంది ఈరోజు. కాబట్టి ఈ సభాముఖంగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటున్నాను. ఖచ్చితంగా మనం ఈ జీవితంలో ఏదైనా విజయం సాధించాలంటే మన కుటుంబంతో పాటు, మన స్నేహితులతో పాటు, మన అనుచరులతో పాటు మనం చేసే కష్టం కూడా అంతే పనికి వస్తుంది. ఈరోజు ఈ కృష్ణా జిల్లాలో, ఈ ఎన్టీఆర్ జిల్లాలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో అందరికన్నా ఎక్కువ కష్టపడుతున్న లీడరు, పబ్లిక్ లోకి పోతున్న లీడరు, ఒక క్రేజ్ సంపాదించిన లీడర్ ఎవరైనా ఉన్నారంటే అది దేవినేని అవినాష్ అనే. కాబట్టి ఆ కుటుంబ గౌరవాన్ని నిలబెట్టాడు. ఖచ్చితంగా ఇంకొక 10 స్థానాలు 10% ఇంకా ఎక్కువగా తీసుకొని పోతాడని చెప్పి ప్రగాఢంగా విశ్వసిస్తున్న వ్యక్తులలో నేను కూడా ఒకటి ఉన్నానని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈరోజు బాక్స్ క్రికెట్ క్రికెట్ అకాడమీ అండ్ బాక్స్ క్రికెట్ ని ఓపెన్ చేసినారు. టౌన్లలో క్రికెట్ లో పాపం పిల్లలు ఆడుకోవాలంటే గ్రౌండ్లు కరువు అయిపోయినాయి ఈ రోజులలో. ఎవరైనా సిటీలో ఉండే పిల్లలకి బాల్ ఇచ్చి ఇసురా అంటే పాపం 1 కిలో 100 మీటర్లు కూడా విసరలేకపోతున్నారు. ఎందుకంటే గేమ్స్ ఆడడం అలవాటు లేదు. ఎంతసేపు ఉన్నా కూడా పాపం పబ్జీలు, వీడియో గేమ్స్, యూట్యూబ్లు, ఫేస్బుక్లు, వాట్సాప్లు, ట్విట్టర్లకే అలవాటు పడిపోయినారు తప్ప స్పోర్ట్స్ అనేవి ఆడాలనుకున్నా కూడా పాపం గ్రౌండ్లు లేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో కూడా కొన్ని ప్రైవేట్ సంస్థలు ముందుకు వచ్చి ఇటువంటి బాక్స్ క్రికెట్ లో అకాడమీలో నిర్వహించడం నిజమంటేనే చాలా గొప్ప కార్యక్రమం. ఒక రకంగా మీకు లాభం జరగాల, ఇంకో పక్కన పబ్లిక్ కూడా లాభం జరగాల. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలు చేయడానికి ముందుకు వచ్చినటువంటి మీ కమిటీ సభ్యులకు, ఈ డైరెక్టర్లకు అందరికీ కూడా సుందర్ రెడ్డి గారికి, త్రినాథుడు గారికి, శ్రీనివాస్ గారు, రాహుల్ గారు, భరత్ గారు, శ్రీకాంత్ గారు, అజయ్ గారు, ఆజాద్ గారు అందరికీ కూడా నా ఆల్ ది బెస్ట్ తెలియజేసుకుంటూ నా విషయం కూడా తెలియజేసుకుంటున్నాను. ఇది ఇంతే కాకుండా కేవలం ఒక క్రికెటే కాదన్నా, ఇంకా చాలా గేమ్స్ ఉన్నాయి. కబడ్డీ అని, ఖోఖో అని, బ్యాడ్మింటన్ అని చెప్పి ఇంకా ఒలింపిక్ గేమ్స్, అథ్లెటిక్స్ కానీ ఇంకా చాలా ఉన్నాయి. వాటిని కూడా వీలైనంత వరకు డెవలప్ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మా మామ ఉన్నాడు పక్కనే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, స్పోర్ట్స్ అథారిటీని కూడా మెయింటైన్ చేసే శక్తి ఈ దేశంలో ఎవరికైనా ఉందా అంటే అది బీసీసీఐ వాళ్ళకే ఉంది. ఐపీఎల్ వాళ్ళ దగ్గర ఉన్నంత డబ్బులు వేరే ఎవరి దగ్గర కూడా లేవు. కాబట్టి మీరు తలుచుకుంటే కానీ కేవలం క్రికెట్నే కాదు అన్ని స్పోర్ట్స్ కూడా డెవలప్ చేసే శక్తి కూడా మీకుందని చెప్పి మరొకసారి ఈ వేదికపై నుంచి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మళ్ళీ మీకు అధికారం ఉందో లేదో వేరే స్పోర్ట్స్ వాళ్ళకి పోవడానికి, కానీ అంత శక్తి అయితే మాత్రం మీకుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చిన వాళ్ళకందరికీ కూడా
మా అవినాష్ అన్న నాయకత్వాన్ని మరింత బలోపేతం చేయండి. ఈసారి మళ్ళీ నియోజకవర్గానికి ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాతనే మేము వస్తామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ.